అనేక వంద వేల సంవత్సరములు అనుభవించాడు రాజ్యపతి పాలించి. నాకు ఇంకా చావలేదు రా విషయ కృష్ణ, ఆ విషయ భోగాభిలాష. కనుక మీలో ఎవరైనా నాకు ఎవరిని ఇవ్వవలసిందని కోరాడు కొడుకుల్ని. మీలో ఎవరైనా సరే ఇవ్వవలసిందంటే నీకు ఇంతకాలం అనుభవించిన వానికి నీకే తీరకపోతే మాకెలా తీరుతుంది, కనుక నీవు కోరటం ఏమిటి మేము ఇటు ఏమిటి పొమ్మన్నారు నలుగురు కొడుకులు. ఐదవ వాడు ఇచ్చాడు పూరుడు, నాయన తీసుకోవయా నీకంటే నాకు కావలసింది ఏమి లేదు అంటే అతని ధర్మానికి మెచ్చి ఆ యవ్వనం తీసుకొని తన ముసలి తర్వాత అతనికి ఇచ్చి సదాకాలం మళ్ళీ అనుభవించి అప్పుడు ఆ కుమారునికి అతని యవ్వనం అతనికి ఇచ్చి తన ముసలితనం తాను తీసుకొని ఇలా నాకు ఇచ్చావు కనుక నీవే రాజ్యాధికారివి అని చెప్పి రాజ్యమునకు అభిషిక్తుని చేసి వెళ్ళిపోయాడు. ఎంతకాలం అనుభవించినప్పటికీ అగ్నిహోత్రంలో నెయ్యి వేసిన కొలది మండుతుంది, నెయ్యి వేసిన కొలది మండిపోతూ ఉంటుంది, ఎంతన్నవి వేసిన కొలది మండుతూ ఉంటుంది. ఏమీ లేనిటువంటి వాడు, ఏమీ లేనిటువంటి వాడు అనుకుంటాడు నిస్సోవస్తి శతం. ఏమీ లేనిటువంటి వాడు ఓ 100 రూపాయలు బాగా ఉంది, ఓ 100 అయినా దొరుకుతావు ఆయన మనకు అనుకుంటాడు. ఇక 100 రూపాయలు ఉన్నవాడే దశశతం, ప్రతి దశశతం 100 రూపాయలు ఉన్నవాడు 100 వచ్చినాయే. 1000 రూపాయలన్నా అయితే 1000 రూపాయలన్నా ఉన్నట్టు ఏ పనికైనా ఏదైనా వస్తువు కొనుక్కు రావడానికైనా ఉపయోగంగా ఉండేది 100గా అనుకుంటాడు. లక్షం సహస్రాధిపహంగా ఇక 1000 రూపాయలు గలవాడు అనుకుంటాడు. 1000 రూపాయలే మన దగ్గర ఉంది, ఇవేగా లక్షం 1 లక్ష రూపాయలైతే బాగా ఉండేది. ఏదైనా 4 ఎకరాలు పొలం కొనుక్కోవడానికి కానీ లేదు ఒక మేడ వేయటానికి కానీ లేకపోయినాయి అనుకుంటాడు వాడు. లక్షేషో పృథివీశత, ఇక 1 లక్ష సంపాదించిన వాడు అనుకుంటాడట. 1 లక్ష సంపాదించాడు, 1 లక్ష సంపాదించాడు వాడు అనుకుంటాడు పృథివీశతాం. ఈ మొత్తానికి కావచ్చు, ఈ భూభాగానికంతా నేనే ప్రభువుని కావాలి, ప్రభువుని కావాలే. ప్రభువు నాడే ప్రభువులు కూడా ఉన్నారుగా కొంతమంది, వాళ్ళు చక్రేషతాం వాంఛతి, మనం సార్వభౌములు కాకపోతే అనుకుంటారట వాళ్ళు. ఏది మొత్తానికి ఇలాంటి సామంతరాజులకు అందరికీ కూడా అధిపతులు అయితే చాలా బాగా ఉండేది సుమా. సామంతరాజు అయిపోతు సామాన్యము భూభాగానికి జమీందారుడు అయిపోతునే అనుకుంటాడు చక్రేషతాం. ఇక సార్వభౌముడు నాడే వాడు 3 లోకముల ఆధిపత్యం ఉన్నది, ఇందాధిపత్యం కోరతాయట. ఈ 1 లోకమేనా మనకి, ఇదిగా అదే 3 లోకముల యొక్క ఆధిపత్యం ఇందాధిపత్యం వచ్చి చాలా బాగా ఉంటుంది అన్న ఇలా పోతూ ఉందన్నాడు. ఆశావధింకో గత, ఈ ఆశకు అంత్యక్కడున్నదయ్యా. ఆశకు ఇలా పోతూనే ఉంటారు, ఎంత దూరం పోయినప్పటికీ అలా పైకి పైకి పోతూనే ఉంటారు. అందువలన మహాసనో మహాపాప, ఈ కామం ఉన్నది మహా తిండిపోతు, వాటిని కామముల చేత అనుభవించి వీడు దాన్ని మరల్చలేడు నాడు, అనుభవించి మరల్చలేడు, దాన్ని ఉపవాస పెట్టి మరల్చాలి అంతే. దాన్ని ఆపేసి ఆ అనుభవాన్ని ఆపేసి దాన్ని చంపవచ్చు కానీ దానికి ఏదో కొంత అనుభవించిన తర్వాత అదే తృప్తి వహించిపోతుంది రమ్మని వీడు అనుకుంటే అది ఒకనాటికి తృప్తి వహించదు నా. దుర్వాస మహర్షి పెద్ద తిండిపోతాడు, దుర్వాస మహర్షి పెద్ద తిండిపోతున్నారు మహర్షుల్లో కూడా. ఎందువలన అంటే 150,000 పిండి వంటలు నిర్లక్ష్యంగా తింటాయట. 500 బిందెల పాయసం అనాయాసంగా తాగుతాడు, అనాయాసంగా తాగుతాడు. ఏమిటంటే
ఆయనకి అది అది ఆ దైవం విధించాడు. అందువలన ఎవరైనా సరే నాకు సంవత్సర కాలం భోజనం పెట్టేవారు ఉంటే ఉంటాను అని కేక వేసుకుంటూ పోతున్నాడు. ద్వారకలం సంవత్సర కాలం నాకు భోజనం పెట్టేవారు ఎవరన్నా ఉంటే ఉంటా. అది ఒకరోజే పెట్టలేదు, ఇదండి అక్కడ తెస్త ఒక్కరోజు పెట్టడమే కష్టం. సంవత్సర కాలం ఉంటానంటున్నాడు. పైగా సంవత్సరం ఎవరు పెడతారు? కానీ సంపన్నులైనటువంటి పెద్ద 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 సంపన్నులైనటువంటి వాడు పెట్టవచ్చు, కానీ కొడివితో తల ఎవరు ఓపుకుంటారు? ఇదుర్వాసం చెవుడు పడతాడు ఈ బాధ. ఆ కారణం చేత ఎవరు మెదట్లా దావే పోయే పెద్దమ్మ మా ఇంటికి రమ్మన్నారట, ఎవడు పిలుచుకుంటాడు ఎట్లా? ఆ పిలవరు. అలాగే ఎందుకు వచ్చిన గోళరా వీడితో అని చెప్పి ఆ వారు మెదట్లా. ఆ శ్రీకృష్ణస్వామి వారి యొక్క భవనం ఉన్నది అక్కడికి వచ్చి కాకేశాయట. ఎవరైనా సంవత్సరం అట్టి పెట్టుకుంటే నేను ఉంటాను అని అంటే ఆయన పెట్టకపోతాడా అని వాడు చేశాం. అది గమనించి పిలిచారట కాకేశ్వరుడు ఆయన మహర్షిని. కాకేశ్వరుడు వస్తే పిలుస్తున్నారండి. పిలుస్తున్నాడా స్వామి? లోపలికి వచ్చాడు. ఆ అజపాద్యము రావత్తు కూడా ఇచ్చి సత్కరించి పూజించి, స్వామి మరి సంవత్సరం ఉంటారా? ఉంటా కానీ నాకు సంతృప్తిగా పెట్టాలి. మీరు తృప్తి లేకుండా పెట్టినందువల్ల ప్రయోజనం ఏమిటి లేదుగా. అయితే నా ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగానే ఉండను. అయ్యో రాత, మీ ఇష్టం వచ్చినట్టుగా నడవక మా ఇష్టం వచ్చినట్టుగా మిమ్మల్ని నడవమంటామా? అంత అజ్ఞానంలో ఉన్నారా నేను? మీ ఇష్ట ప్రకారంగానేనండి, మీకు ఎట్లా ఇష్టం వస్తే అలా ఉండండి, సంవత్సరం ఉండండి. సరే ఆనందపడ్డాయట. ఆనందపడి ఇక ఇదిగో ఆ వంట వాళ్ళని పిలిచేవాడు, నేను 10 రోజుల వరకు రాను, పోతున్నా 10 రోజుల వరకు రాను, మీరు వంట గింట చేసి పాటు చేసుకోవద్దు, వంట చేయవద్దు. సామాన్య వంట కాదు కాదు మరి ఇది 500 పిండి వంటలు, 500 బిందెల పాయసాలు, ఇవన్నీ కూడా సామాన్యమైన వంట. ఇదంత వ్యర్థమైపోతుందా ఆయన లేకపోతే? నేను 10 రోజుల వరకు దాకా రాను, మీరు ఏది వంట చేయొద్దు. సరేలేండి, వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతే ఆ శ్రీకృష్ణస్వామి వారు చెప్పేవారట, రేయ్ 10,000 మందికి చేయండి వంట, ఈ పూట 10,000 మందికి చేయండి. వస్తాడు 12 అయ్యే వరకు వస్తాడు, 10,000 మందిని వెంట పెట్టుకొస్తాడు. ఎందుకు ఈ మాట చెప్పడం ఎందుకు? నేను 10 రోజుల దాకా రానని వేధించుతారు. వాడి స్వభావం అది దుర్బుద్ధి. 12 గంటలు అయ్యే వరకు వచ్చేది నీ ఏ, నేను వచ్చే సంగతి మీకు తెలియదు? తెలియదట్టయ్యా, వేళకి భోజనం పెట్టాలని చెప్పి తెలియదా మీకు? ఆయనంతవరకు అసలు వంట చేసినట్టుగా లేదే అని కేకలేసుకుంటారు. అవసరం లేదండి, మీరు కేకలు వేయవలసిన పని లేదా? వంట యావత్తు కూడా పూర్తి అయి ఉన్నది, మీరు భోజనాన్ని కూర్చోవటమే చేశారా? అంత తయారయ్యాను. సమృద్ధంగా తినేది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఈవేళ మధ్యాహ్నానికి 10,000 మందిని తీసుకొస్తా భోజనాన్ని, వంట చేయండి, సంసిద్ధం చేసి అట్టి పెట్టండి. సరేలేండి. ఆ పోయిన పోవటం 15 రోజులు దాకా అసలు కనిపించేవాడు కాదు, కనిపించే పనిలే. అప్పుడే చెప్పేది ఆ స్వామి వీళ్ళకి, ఒరే వంట 15 రోజుల వరకు మీరు చేయవలసిన పనిలే, చేయొద్దు. వాడు జగదీశ్వరుడాయా, వాడి దగ్గర సాగుతి వీడి పిచ్చి వేషాలు. 15 రోజులకు వచ్చేవాడట, ఇట్లా సంవత్సర కాలం గడిచిపోయిందట. ఎవడు భరిస్తాడు మరి ఇట్లాంటి పనులన్నీ? వాడు కనుక సరిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత ఆఖరి రోజున తిన్నాడట బాగా. ఈ పాయసం అంతా తాగి అక్కడ శుద్ధి చేరక ఒంటి నిండా పుయ్యండి అన్నా, ఒంటి నిండా పుయ్యండి ఈ పాయసం నాకు. చూశారు
పూసిన తర్వాత ఈవేళ నేను ఊరేగాలి ఈ ద్వారకా నగరంలో ఆఖరి రోజుగా ఆ ఊరేగటంలో కూడా రథం మీద ఎక్కుతాను ఎక్కితే నీవు నీ పెద్ద భార్య రుక్మిణీదేవి ఇద్దరూ లాగాలి రథం గుర్రాలు అవేం పనికిరావు మీరిద్దరూ లాగాలి చెత్తం అట్లాగే అట్లాగే సరే ఎక్కి కూర్చున్నాయట కూర్చుంటే ఒక ప్రక్క ఆయన పట్టాడు ఆ రుక్మిణీదేవి పట్ట మహిషి ఆమె వచ్చి ఒక ప్రక్కన పట్టింది ఈయన ఎన్నిటికైనా సమర్థుడు ఏ దేనికైనా సరే ఆమె ఎక్కడ లాగుతుంది ఆ మహాసుకుమారమైనటువంటి అత్త పుష్పముల కంటే ఆ సౌకుమార్యం కలిగినటువంటి శరీరం ఆయే అది మెడ మీద పెట్టేవరకు ఆమె పని అయిపోయింది అసలు ఆ చలనకర్ర ఆ చలన కోల తీసుకొని చొచ్చు ఆహాయ్ ఆహాయ్ అన్నాడు వేశాడు అచ్చండు గారు పెట్టి వేసేవరకు ముందుకు పడిపోయింది ఆమె ముందుకు పడిపోయింది దెబ్బ తగిలింది ముందుకు పడిపోయింది ముందుకు ఎప్పుడైతే పడిపోయిందో అదంతారా వీళ్ళంతానని చెప్పి రథం దూచి పార చూపాడు వదిలేసి ఊరేగింపుపోయి పార చూపితే వెంటబడ్డాడు ఆ శ్రీకృష్ణస్వామి వారు స్వామి పోతారే పోతారేమండి ఊరేగింపు ఊరేగింపు కాలేదుగా అసలు రావాల్సిందని వెంటబడితే అంతులే ఉన్న వారిపోయాడు ఈమె పని ఎలా ఉన్నది స్పృహ లేదు పడిపోయింది స్పృహ తప్పిపోయింది శరీరం అంతా కూడా కందిపోయింది బొబ్బలెక్కిపోయింది పాదములు చేతులు మెడ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఒక శయ్య మీద పొరుండబెట్టి శైత్యోపచారములు యావత్తూ చేస్తూ ఉన్నారు ఆ మంచి గంధం పూలు పన్నీరు ఇలాంటివన్నీ జల్లుతున్నారు జల్లిన రావటల్లా స్పృహ అంత బాధగా ఉందా మీకు సరే ఏమైపోయాడు ఈయన శ్రీకృష్ణస్వామి వారు వాడు పరిగెత్తాడు సరే ఈయన ఏమైపోయాడు అని చెప్పి చూస్తే ఈయన అంతులేడు పరిగెత్తి 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 అరణ్యంలోకి తోట అలుపు వచ్చిన తర్వాత అక్కడ నిలబడ్డాడట ఈ దుర్వాసు అక్కడికి వెళ్ళాడు ఈయన వెళ్ళి పడుకున్నాడు స్వామి మరి ఎన్ని ఏమిటి ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చారు రండి వెళదాం ఎన్ని రాను రాను రాకపోతే ఎట్లా వెళదు ఈ రాత్రితో కానీ పూర్తిగారు మనకు వ్రతం సంవత్సరం రాకపోతే ఎలాగయ్యా రా ఆ మీ వాళ్ళంత సొంతార్థను అన్నది నేను ఉండగదంతారా నేను ఉండగదంతారా నేను లేకపోతే అనుకోవచ్చు కానీ నేను ఉన్నాగా స్వామి మీకేం భయం లేదు రండి అని వెంట పెట్టి తీసుకొస్తున్నాడు రాత్రి 7:30 8 గంటల ప్రాంతంలో వస్తూ ఉన్నారు ఇద్దరు వస్తుంటే అంతా చుట్టూ పరివేష్టించి ఉన్నారు ఆమె చెయ్య చుట్టూ కూడా బాధలు పొలుగుతుంది బాధపడుతూ ఉన్నది అట్టి సమయంలో రే ఆ శ్రీకృష్ణస్వామి వస్తూ ఉన్నాడు గురువుగారిని కూడా తీసుకొస్తున్నాడా ఒక్కడే వస్తున్నాడా గురువుగారిని కూడా తీసుకునే వస్తూ ఉన్నాడు ఏం వదిలిపెట్టలా తీసుకునే వస్తున్నాడు తీసుకునే వస్తున్నాడు రే అట్టాడు పోకుండా ఏంటి ఏమనుకుంటున్నారు ఏంటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అదే సరికి ఆగిపోయారట ఎక్కడ వాళ్ళు అక్కడ దగ్గరకు వచ్చి ఏమిటి బాధ ఏమిటి బాధ ఏమిటి నువ్వు వెళ్ళిన దగ్గర నుండి ఆమె ఈ లోకంలో లేదు లేదా అని ఆ చేతితో ఒకసారి స్పృశించాయట అమ్మా నీకేం బాధ లేదులే అనేవరకు లేదు ఇక బాధ తపస్సు ఉండగా కొంత ఆ తపస్సు ఆ శక్తి వలన పోయిందట లేచి కూర్చుంది ఏమి ఇప్పుడు ఏమిటి బాధ అయ్యా ఇప్పుడేం బాధ లేదు లేదు కదా ఆ రాత్రి కూడా నివసించే తినవలసిన అంత చిన్నాడు తర్వాత వెళ్ళాయట వెళ్ళిపోయాడు సాగంపేశాడు వ్రతం పూర్తి అయిపోయింది సంవత్సరం నేతి విధములుగా కొనియాడాయట ప్రభో నీవు కనుక సంవత్సర కాలం నన్నులా పోషించావు కానీ పెట్టగలిగావు జగత్తులో ఎవరు లేరులా కావలసినటువంటివన్నీ ఇంత సంతృప్తిగా పెట్టగలిగినటువంటి వారు ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పి కొనియాడి పోతూ ఉన్నాడు పోతూ ఉంటే బజార్లో కూర్చొని
ఈ శ్రీకృష్ణ స్వామి వారి కుమారులు మొదలైన వారు ఎవరెవరు ఎంత పని చేశాడురా వీడు, ఇక్కడ నారాయణ హంసలు పెట్టాడు, కానీ ఏమైనా చేతాము అంటే మరి ఆయన ఊరుకోడే, ఆ కారణం చేత బ్రతికిపోతున్నాడు, లేకపోతే వీడిని ఇక్కడే చెతగొట్టే పని కానీ వాని ఇండి రమ్మన్నారు. పోయిన 15 రోజులకి ఏడుస్తూ వస్తున్నాడట దుర్వాసు, గందరగోళంగా ఏడుస్తూ బజారు వెంటబడి ఏడుస్తూ వస్తున్నాడు. ఏం జరిగింది, ఏం జరిగిందయ్యా, ఏం జరిగేదేంటి, హంస డెబ్బకు రాక్షసులు వాడు పొట్టుకుని కొట్టడం కొట్టారు, నన్ను నలిగిపోయింది శరీరం అంతా చూడండి, కొట్టారు, ఇంకా కొట్టాల్సింది మీరు, ఆహా ఇంతటితో వదిలిపెట్టారు, కానీ చావ కొట్టాల్సింది అంటున్నారు. ఆ శ్రీకృష్ణ స్వామి దగ్గర పోయి పాదముల మీద పడి ఏడ్చాడు, ఏమి స్వామి ఏమి లేదు, హంస డెబ్బకులని వాళ్ళు బ్రహ్మదేవుని దగ్గర వరం పొందినటువంటి వాడు రాక్షసుడు, ఆ అన్నదమ్ములు ఇద్దరు పట్టుకుని మొఖాలు కడుగుతున్నారట చెరువు దగ్గర వాళ్ళు. ఆ త్వరను పోతున్నాడు ఈయన, ఒరే దుర్వాసుడా దుర్వాసుడా అన్నారు వాడు. ఆ ఒరే అంటారట నన్ను, మహర్షిని పట్టుకొని ఒరే అనక ఏమిటి అడిగాను, ఇద్దరు వచ్చి మేతగా వేసేసారు దొరు, ఐటంలో నలిగిపోయింది శరీరం అంతా, వచ్చి నిష్కారణంగా కొట్టారు నన్ను, కనుక వాళ్ళని ఇద్దరిని నువ్వు సంహరిస్తే నేను నీ పాదములు వదిలిపోతా, లేకపోతే ఇక్కడ ప్రాణములు వదలవలసిందే అంటే అలాగే సంహరిస్తానని ఆ దుర్వాసుని ఉపశమింపజేసి తర్వాత పోయి వాళ్ళందరినీ నరికారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ, అలాంటి చిండిపోతు కామం ఎంత తిన్నప్పటికీ ఎంత అనుభవించినప్పటికీ దానికి తృప్తి అనేది లేదు, ఇంకా తినవల్లని అభిలషిస్తూ ఉంటుంది. విచ్ఛేదమిహ వైరిణం, అది చేస్తూ ఉన్నదయ్యా, ఈ పనులన్నీ చేయిస్తుంది వీడి చేత, ఆ కామం ఉన్నది అభిలాష, ఈ అసత్కార్యములని దానివల్లని వ్యవసాయములు చేసేవాళ్ళు, వ్యాపారములు చేసేవాళ్ళు, ఉద్యోగములు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా దానిదే ఈ ప్రభావం అంతా కూడా ఆ కామం యొక్క ప్రభావం చేతనే చేస్తూ ఉన్నారు. ధూమే నావ్రియతే వన్నీ యథాదరిశో మలేన చ యథోల్బే నావృతో గర్భః తదా తినేద మావృతం బబో. ధూమే నావ్రియతే వన్నీ, అగ్నిహోత్రాన్ని ధూము అనేది పొగ ఆవరించి ఉంటుంది కదా, పొగ ఆవరించి ఉంటుంది. అద్దమునికేమో మాలిన్యం పట్టి ఉంటుంది కదా, మాలిన్యం పట్టి ఉంటుంది. యథోల్బే నావృతో గర్భ, గర్భమున్నదే గర్భస్థమైనటువంటి శిశువును ఆ వల్బం మావి చుట్టేసుకుని ఉంటుందట, ఎలా చుట్టేసుకుని ఉన్నాయో తేనేద మావృతం, అలా కామం చేత వీడు చుట్టబడి ఉన్నాడు సుమా, యొక్క ఆత్మ ఉన్నాడు దాని చేత చుట్టబడి ఉన్నాడు ఈ కామగుణం చేత. ఆ కారణం చేత అయితే ఆ అగ్ని బయటకు రావలను అంటే ముందు పొగ వస్తుంది, ఆ పొగనంత ఊరితే కానీ అప్పుడు బయటకు రాదు అగ్నిపోతుంది. అర్థములో తన యొక్క ప్రతిబింబాన్ని చూడవలను అంటే దాన్ని ముందు తుడుచుకోవాలి, శుభ్రంగా తుడిచిన తరువాత చూస్తే తన ముఖం కనిపిస్తుంది. ఆ ఉల్బం ఉన్నది మావి తొలిగితే కానీ శిశువు యొక్క మగపిల్లవాడు ఆడపిల్ల తెలియదు. వీటి చేత ఇవి ఎలా చుట్టబడి ఉన్నాయో అలాగే ఈ ఆత్మ కూడా ఈ కామరూపమైనటువంటి యొక్క ఆభరణ చేత చుట్టబడి ఉన్నదయ్యా, అది తొలగించుకోవాలి ముందు, దాన్ని ఆభరణ ఛేదం చేసి దాన్ని కామాన్ని తొలగించుకుంటే కానీ వీడు భాషించడు, అది పొగపోతే కానీ అగ్ని వండనట్టుగా ఆ యొక్క పైన ఉన్నటువంటి మాలిన్యాన్ని అంతా కూడా తుడిస్తే కానీ అద్దమునందు కనిపించనట్టుగా, ఆ ఉల్బం ఉన్నదే మావి తొలగితే కానీ శిశువు బయటికి రానట్టుగా
అప్పుడు దాని నిజస్వ రూపంతో భాషించదు ఆత్మ. ముందు ఈ కామరూప దుర్గుణం ఉన్నది, అది నశించేటట్టుగా దాన్ని ఛేదించుకోవాలనయ్యా. అది చేస్తూ ఉన్నది ఈ పనే అవద్దు కూడా. ఆ కారణం చేత దాన్ని ఛేదించాలి. ముందు ఛేదించి దాన్ని తొలగించుకుంటే అప్పుడు ప్రకాశిస్తుంది ఆత్మ తన యొక్క నిజస్వ రూపం చేత ప్రకాశించి ఆనందమయంగా భాషిస్తూ ఉంటుంది. ఆవృత జ్ఞానమే చేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంచేయ దుర్పూరేణ అనలేన చ ఆవృతం జ్ఞానమే చేత ఈ కామరూప దుర్గుణం చేత ఈ ఆత్మ యొక్క జ్ఞానం ఉన్నది అది కప్పబడింది. అది కప్పేసింది, కామం కప్పేసింది వాడి యొక్క జ్ఞానాన్ని. లేకపోతే వాడు జ్ఞానస్వరూపుడే, వాడికి జ్ఞానం ఉన్నది స్వయంగా, కానీ ఆ జ్ఞానమును ఇది కప్పేసింది. కప్పేసిన కారణం చేత జ్ఞానినో నిత్యవైరిన ఆ జ్ఞాని అయినటువంటి వానికి, అనగా అధ్యాత్మ రంగమునందు ప్రవేశించినటువంటి వానికి నిత్యవైరి ఇది. ఏది ఈ కామం? ఇది నిత్యవైరి. నిత్యవైరి అంటే రోజూ దానికి విరోధమే. ఆ జ్ఞానాన్ని ఎలా పోడు చేయాలా అని చెప్పి అది ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, ఒకప్పుడు కూడా మానదు. కామరూపేణ కౌంచేయ దుష్పూరేణ కామరూపేణ కౌంచేయ దుష్పూరేణ అనలేన చ ఈ కామం ఉన్నది అలాంటిది, దీన్ని పూరించడానికి ఎవరికి సాధ్యపడదు. పూరించవలను అంటే దీన్ని తృప్తిపరచవలను అంటే ఎవరికి సాధ్యపడదు. ఎందువల్ల అంటే అది ఇచ్చిన కొలది దాన్ని తినిపించిన కొలది తింటదుగా. దాన్ని తినిపించిన కొలది అది దుష్పూరం. దాన్ని నిందించడానికి దాన్ని పొట్ట నిందించవలను అంటే ఎవడికి సాధ్యపడదు. రాజుగారి దగ్గరకు ఆలస్యంగా వచ్చాడట మంత్రి. ఆలస్యంగా వచ్చారు. ఎవయా ఇంత ఆలస్యంగా వచ్చావు? అయా పిల్లలు వాళ్ళు అల్లరి చేసుకుంటేను వాళ్ళని సర్దే వరకు కొంచెం ఆలస్యమైంది. పిల్లలు అల్లరేమిటి? వాళ్ళకి కావలసినవి వాళ్ళ మొహాన వారేసి ఆ పని వస్తే సరిపోదు. అట్ట సరిపోదండి. లేని వాడికైతే బాధ, లేని వాడికైతే బాధ. వాళ్ళు ఏయో కావాలంటారు అవి తెచ్చి ఇయ్యలేడు వాడు. అందువలన వాడు బాధపడతాడు, కానీ మనకేం బాధ నీకు నాకు? వాళ్ళు కోరిని అవతల వారేస్తే పోయా ఇక వాళ్ళ గోల లేకుండా. అట్లా సాధ్యపడదండి అన్న ఆట మంచి. ఎందుకు సాధ్యపడదయ్యా? ఏది కావాలంటే అది కొనిస్తే పోయా వాళ్ళు అంతటితో పోతారు. అట్లా వీలు పడదు. చూస్తారా ఏది? ఓ పిల్లాన్ని పిలిచా, చిన్నపిల్లాన్ని తీసుకొచ్చా. ఏం కావాలరా నీకు? నాకు ఒక సంచి కావాలి. కొనుక్కురంటే బజార్లో కొనుక్కొచ్చారు, సంచి ఇచ్చారు. మరి ఇంకేం కావాలరా? ఏనుగు కావాలి. ఏనుగు కావాలి నాకు. తోలుకురండి, దాంట్లో ఉందిగా, గజశాలలో ఉంది రాజుగారు. ఏనుగు తోలుకురండి. తోలుకొచ్చారు. ఇంకా ఈ సంచిలో పెట్టండి దీన్ని, ఈ సంచిలో పెట్టండి దీన్ని, ఏనుగుని పెట్టవయ్యాయనన్నాడు ప్రభువుని. ఈ సంచిలో రెండు పెట్టు. మరి నువ్వు పెట్టావు, నేను పెట్టాను, ఇంకా పెట్టేవాడు ఎవడో చూసురా. సంచిలో పెట్టాలనంట. ఏడుస్తున్నాడు వాడు, సంచిలో పెట్టండి దాన్ని. ఇలా ఉంటుంది వాడు మహానికి కొనేస్తే సరిపోద్దని చెప్తున్నావే, సాధ్యపడదయ్యా అని చెప్పాడు. ఈ కామరు కామమున్నది దాన్ని దుష్పూరేణ అలాంటిది, దాన్ని పూరించడానికి ఎవరికి సాధ్యపడదు.
అనలేనచ తరువాత అడ్డిహొత్తు వంటిది దాంట్లో సమిధులు వేసిన కొంది కొలది మండుతుంది అది చల్లారవలను అంటే ఏమీ లేకుండా చేయాలి సమిధులు ఉన్నాయి కట్టెలు ఏమీ లేకుండా చేస్తే మంట ఆగిపోతుంది కొంతసేపటిగా ఆ నిప్పులు మాదిరిగా ఉండి ఇంకా కొంతసేపటికి చల్లారి బొగ్గులుగా మార్చకపోతే అప్పుడు చచ్చిపోతుంది అగ్ని కానీ దాంట్లో సమిధులు వేసినంత వరకు అది మండుతూనే ఉంటుంది ఎన్ని వేసినా ఈ కామం కూడా అంతే మనం అనుభవించిన కొలది ఎన్ని వాంఛలు ఎన్ని కోరికలు అనుభవించిన కొలది అది పెరుగుతూనే ఉంటుంది కానీ తరగదు దానికి అంతు లేవుగా లేదా కోరికలకు అంతు లేవు ఒకటి ఒకటి అయిపోయింది ఇంతటితో సరిపెట్టుకున్నామని అనుకోరు పుట్ట గొడుగులు కదా బయటికి పొడుచుకు వచ్చినట్టుగా మహకార్తెలో వరసారికి వచ్చేసేస్తాయి శిలీంధ్రాలు అంటారు పుట్ట గొడుగులు పుట్ట కొక్కులు గచ్చు తింటూ ఉంటారుగా చాలామంది అవి ఎలా బ్రద్దలు కొట్టును ఆ ప్రకారంగా ఆ కోరికలకు పుట్టయ్యుందన వెనక ఒక బ్రాహ్మణుడు వాడికి పెళ్లి ఇల్లు కాల బ్రహ్మచారి వాడు ఈ తొలి ఏకాదశి పండగ రోజున శయిన ఏకాదశి ఉన్నది తొలి ఏకాదశి అంటారు కదా ఆ ఏకాదశి రోజున ఊళ్ళో అడుక్కున్నాడు అడుక్కుంటే తలా కాస్త పెట్టారు ఆ పేలపిండి అది మట్టి కొండలో నిండా వచ్చింది అది దాని నిండా చేర్చుకొని ఓ సాత్రంలో పడుకున్నాడు కొంత తిన్నాడు కొంతేమో అడ్డు పెట్టుకున్నా అడ్డు పెట్టుకొని పడుకుని అనుకుంటాడట పిండి చాలా వచ్చింది వేళ మనకి ఈ పిండిని ఎత్తుపోయి విక్రయించుదాం అమ్ముదాం అమ్మితే వస్తుంది రూపాయ రెండు రూపాయలు దాంతో కోడి పెట్టను కొందాం అది గుడ్లు పెట్టది పెడితే కొంతకాలానికి చాలా సంఖ్య ఒక పది పన్నెండు అవుతాయి వాటిని అమ్మితే తల డబ్బు వస్తుంది అప్పుడు ఒక మేకను కొనుక్కుందాం ఆ మేకను ఆ మేక కూడా తర్వాత రెండేసి పిల్లలు పెడుతుంది అది కొద్ది కాలంలోనే పెద్ద మంద అయిపోతుంది వాటిని అమ్మితే ఒక ఆవును కొనొచ్చు రెండు మూడు ఆవులు ఆవును కొన తర్వాత అవి పాలిస్తూ ఉంటాయి కోడిదోడ పెడుతూ ఉంటాయి చాలా ఆదాయం వస్తుంది మనకి ఇకను కనుక ఇక ఈ అడుక్కోవలసిన పని లేదు శ్రమ పడవలసిన పని లేదు ఎప్పుడైతే అది పెరిగి మంద డబ్బు పుష్కలంగా వచ్చిందో అప్పుడు పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకోవాల్సింది పెళ్లి చేసుకున్న తరువాత కొడుకు పుడతాడు కొంతకాలం కొడుకు పుట్టిన తరువాత ఆ కొడుకుని సముదాయించవలసింది అని నా దగ్గరకు తీసుకొస్తుంది భార్య ఇదంతా వచ్చింది అనేది ఆలోచనే ఏమీ లేదు ఆవు లేదట చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడు పెళ్లి చేసుకోలేదు అసలు లేదు దానికి అరగట రాలేదు కానీ ఆ పుట్టిన కొడుకు పేరు సోమలింగం అని పెడతాను నేను వాణ్ణి ఆ పని చేసుకునేటప్పుడు తీసుకొచ్చి నాకు ఇవ్వస్తుంది పని చేసుకోవాలిగా కాసేపు ఎత్తుకోమని నేనా పిల్లవాడిని ఎత్తుకునేదని చెప్పి కర్ర పెట్టి రెండేస్తాను ఆ భార్యని ఇట్లాగు అని ఒక ఐదు ఇచ్చాడు కర్ర ఆ దగ్గరలోనే పెట్టింది పేదపిండి కుండ తగిలి ఎక్కడ దగ్గర లేచిపోయిందటి ఈ పేదపిండి అంతా కూడా అందు గాలికి లేచి అందులో పండుగ
ఇంకా వీడు కొని తెచ్చే దగ్గర, మేకను కొనే దగ్గర, ఆవును కొనే దగ్గర ఏమిటే అంటే ఈ ఆలోచన యావత్తు కూడా ఆరు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారు. అలా ఉన్నది ఈ యొక్క కోరికల యావత్తు కూడా ఇలా పుడుతూ ఉంటాయి మానవులు సహజంగా. అవి ఒకప్పుడు తీరేవి కావు. ఇంద్రియాని మనోబుద్ధి అష్టాధిష్టానము జటి ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృజ్యహీనం. స్వామి, ఇది ఎక్కడ ఉన్నది? ఈ కామం ఎక్కడ ఉన్నదండి? ఇంద్రియాని మనోబుద్ధి అష్టాధిష్టానముచ్యతే ఎక్కడ ఉందంటావా? ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు ఉన్నాయి, వాటి ఎందు ఉంది మనహ మనస్సునందు ఉంది, బుద్ధి ఆ నిశ్చయం చేసేది ఉంది. ఇదిగో ఈ పరిచయం అని చెప్పి నిశ్చయం చేసే బుద్ధి, ఇవో ఇవి దానికి ఆధారం, వీటి ఎందుంది ఆ కామం. కామరూపమైనటువంటి యొక్క ఆ సత్తు ఇక్కడ దేహంలో వీటిని అన్నిటినీ కూడా ఒకచోట కాదే, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటిని అన్నిటినీ స్థావరములు ఏర్పరచుకుని ఉంది. దాని స్థావరాలు ఇవన్నీ కూడా చాలా బలవత్తరంగా పాతుకుపోయి ఉంది. ఒక ఇల్లు కాదానికి ఇవన్నీ ఇళ్ళే, ఒక దాంట్లో నుంచి లెక్కొడితే ఇంకో దాంట్లోకి వెళ్తుంది, దాంట్లో నుండి లెక్కొడితే ఇంకో దాంట్లోకి వెళ్తుంది. ఇలా ఇంద్రియములు, మనస్సు, బుద్ధి వీటి ఎందు ఉండి చేస్తూ ఉన్నది అది ఆ కామం. ఏతైర్ విమోహయచ్చేత జ్ఞానమావృత్యహీనం, వీటి ఎందుండి ఆ యొక్క జ్ఞానములు యావత్తు కూడా కప్పిపెట్టి విమోహయతి మోహపెడుతూ ఉన్నది వీటిని. ఈ ఆత్మను మోహపెట్టేసి ముంచేస్తుంది ఇందులో, ఈ సంసార సముద్రంలో ముంచి పెడుతుందయ్యా. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతైజభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. తస్మాత్తు అందువలన ఇంద్రియములు వీటి దీని స్థావరం ఈ కామానికి, కామముని యొక్క తత్వానికి స్థావరం ఎక్కడ? ఇంద్రియం. వాటిని నియమించాలి ముందు, ఇంద్రియములను నియమించాలి. పాప్మానం ప్రజహిహ్యేనం, మహాపాతకపు పాతక స్వరూపం గలది ఈ కామం. జ్ఞాన విజ్ఞాన నాశనం, ఈ యొక్క ఆత్మ యొక్క జ్ఞానమును విజ్ఞానమును లౌకిక జ్ఞానాన్ని కామం పూరించిన తరువాత లోక జ్ఞానం కూడా శూన్యం. ఇలా నడిచాము అంటే సంపాదించడం ఒకటే ముఖ్యంగా ఉంటుంది, సంపాదించడం ఇదే ముఖ్యంగా ఉంటుంది. లోకం ఏమన్నప్పటికీ నీ తల ఎత్తు కూడా చూడదు, ఎందువలన అది సంపాదించడమే వాడికి. Thank you.